కూడా బహుశా దీని మీద చాలానే గతంతో పోలిస్తే కొంచెం చర్చ తక్కువ జరుగుతుంది. కానీ షర్మిల ఈరోజు సరే తండ్రి హత్య 5 ఏళ్ళైంది, ఆమె మాట్లాడే అవకాశం పూర్తిగా ఉంది. సునీత డాక్టర్ సారీ షర్మిల మద్దతు గురించి కూడా ఆమె చెప్పారు. డాక్టర్ సునీత గారు, డాక్టర్ సునీత ఈరోజు చెప్పిన దాంట్లో ఆవేదన ఆగ్రహము పొలిటికల్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే జగన్ వీళ్ళని కాపాడుతున్నాడు అనే ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేశారు. కానీ లీగల్ అడిషన్ ఏమి, లీగల్ పాయింట్స్ ఏంటి? సిబిఐ కోర్టులు చూస్తున్నప్పుడు బయట నుంచి ఎవరన్నా చేయగలిగింది ఏంటి అనేది ఒక ప్రశ్న. అండ్ ఫైనల్లీ ఆమె జగన్కు వ్యతిరేకంగా ఓటేయమని పిలిపించారు, అంతే. అక్కడ ప్రధానంగా ఈరోజు చెప్పుకోదగింది ఏంటంటే డాక్టర్ సునీత ఓపెన్గా ఈ ప్రభుత్వము ఆమె వ్యతిరేకంగా మీరు ఓటేయండి, ప్రజల తీర్పు నాకు కావాలన్నారు. రెండోది మీరు రాజకీయాలలోకి వస్తారా అంటే దాదాపు వస్తాననే సూచనగా ఆమె చెప్పలేదు, కానీ అన్ని మార్గాలు ఆలోచించాలి, నేను ఆలోచన అంటే రూల్ అవుట్ చేయలేదు. కాబట్టి ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి ఈరోజు మొదటి సూచన ఆమె ఇచ్చారని అనుకోవాలి. ఇంకొక మాట కూడా అన్నారు, కడపలో కానీ పులివెందుల్లో కానీ చేయడం అంటే రెండు చోట్ల ఎక్కడైనా అని, నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అన్నారు ఆమె. మీడియా అడగకుండానే నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అన్నారు. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడం, ఆమె ఎమోషనల్గా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉంటాయి, మనం తర్వాత పూర్తిగా తెలుసుకోవాలి. కానీ బట్ దీన్ని బట్టి ఒకటి ఇంకొక మాట, ఇంకొక రెండు విషయాలు చెప్తాను. కుటుంబంలో నాకు ఎవరు మద్దతు రాకపోవచ్చు అని కూడా ఆమె ఒక సూచనగా చెప్పారు, అది కూడా పెద్ద విషయం. అంటే ఇంత జరుగుతుంటే మరి కుటుంబంలో ఎవరు ఎందుకు బలపరచట్లేదు అనే ఒక ప్రశ్న కూడా భవిష్యత్తులో ఎదురు కావచ్చు. షర్మిల నాకు మద్దతుగా ఉన్నారు అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్లో చేరతారా, తెలుగుదేశంలో చేరతారా లాంటి ఒక ప్రశ్న కూడా ఉంది. ఎమోషనల్గా సెంటిమెంటల్గా చూస్తే షర్మిలతో ఉంటే, ఫ్యామిలీతో ఉంటే ఒక విధమైన ప్రచారం, ఒక విధమైన ఫోకస్. తెలుగుదేశంలో చేరితే అప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేయడానికి అది అదొక విధంగా ఉంటుంది. మరి ఈ నిర్ణయాలన్నీ కాకుండానే అండ్ ఆశ్చర్యకరంగా మీడియా మీద కూడా ఆమె ఆరోపణలు చేశారు, కోర్టుల మీద, సిబిఐ మీద, పోలీసుల మీద. ఓకే, ఎవరు వచ్చారు, అసలు ఎవరు రాలేదు, ఇక్కడ జరిగితే ఆ రెండు సంస్థలు మాత్రమే వచ్చాయి. అంటే మీడియా, ఢిల్లీలో మీడియా కూడా అంత పూర్తిగా జగన్ చెప్పు చేతల్లో ఉందా, అంత నిజంగా అంత అదుపు చేస్తున్నారు అనేది ఆశ్చర్యమే. తెలుగు వాళ్ళు ఎవరైనా చంద్రబాబుకి ఆ పేరు ఉండేది, ఇప్పుడు ఈమె చెప్పింది తెలుగు మీడియా కదా సార్, అక్కడ తెలుగు అది కాదు కదా. ఒక ముఖ్యమంత్రి బాబాయ్ హత్య గురించి అంటే ఆమె ఒక్క విషయం మనం చెప్పుకోవాలి, 5 ఏళ్ల కిందట జరిగిన హత్య అది, రెండో ఎన్నిక ఇది. గత ఎన్నికలకు ముందు ఆయన హత్య జరిగింది, దాన్ని బీజేపీ లేదా సిబిఐ ఎందుకు తేల్చలేదు, కోర్టులు ఏం చెప్తున్నాయి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని వెలికి తీసుకురాలేకపోయిందండి ఇమీడియట్ గా, అది పెద్ద ప్రశ్న. అది కూడా ప్రశ్నే, అందుకే ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక మీడియా ఎవరి పేరు నేను చెప్పను, చెప్పకూడదు కూడా, కానీ ముఖ్యమంత్రి సతీమణిని అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఒక విధమైన శీర్షిక పెట్టారు, అదే ఏదో చుక్కలు పెట్టి ఇలాంటివి అనవసరం అండి. ఇప్పటికే స్త్రీల గురించి మన తెలుగు మీడియాలో చాలా భరించలేని స్థాయిలో జరుగుతున్నాయి. రాజకీయంగా చట్టబద్ధంగా ఎవరైనా ఎన్ని పోరాటాలైనా చేయండి, కానీ ఇటువైపు తిప్పకుండా ఉంటే మటుకు చాలా మంచిది.